తడి ఉంది కదా, అందరు ఇక్కడ చూడండి, తడి ఉంది కదా, తడి కాడికి తాడిస్తారు చూడండి, ఇది బ్లూ కదా, కదా బ్లూయేనా కదా, బ్లూ మారిందా. సో దిస్ ఈస్ వెరీ గుడ్, దిస్ ఈస్ యాసిడ్. బ్లూ లిట్మస్ రెడ్ గా మారితే మరి ఎంత రెడ్డిగా మారిందో తర్వాత అది వేరే ప్రయోగం అది చూద్దాం. మరి రెండే పని ఇంకోటి ఉంది అట్లా. సో నౌ బ్లూ లిట్మస్ తీసుకోండి, అన్ని పదార్థాలను టచ్ చేసి చూడండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటే. ఇప్పుడు ఇది మారిపోయింది కదా, మీరు పక్కన పెట్టండి, మళ్ళీ ఇంకోటి తీసుకోండి అట్లా. ఓకేనా, దేనికి ఉంచండి, దాని మీద ఉంచండి, ఉంచే మిగతాయి తీసుకోండి. రెడ్ స్టార్ట్ చేయండి, చూడండి దేని మీద పెట్టు, దాని మీద ఉంచండి అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. సీ హియర్, ఇటు ఇటు బ్లూ లిట్మస్ రెడ్ గా మారితే ఆ పదార్థం ఏందన్నట్టు, యాసిడ్. బ్లూ లిట్మస్ రెడ్ గా మారితే పదార్థం యాసిడ్, రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్. రెడ్ లిట్మస్ బ్లూగా మారింది అనమాట, అది ఏంటన్నట్టు బేస్. ఇప్పుడు షాంపూ పెట్టి చూడండి రెడ్ లిట్మస్ చూద్దాం. రెడ్ లిట్మస్ షాంపూ మీద పెట్టి చూడండి, కొద్దిగా రెడ్ రెడ్ ముక్క పెట్టు, తిప్పి చూడు, తిప్పి చూడు, ఎంత మారింది బ్లూ అంటే బేస్.
blue litmus substance touch chesthe red ga maarthe adi acid, red ga maarthe acid. Ive maarnayi, tomato maarindi, lemon maarindi. రెండోది రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్, రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్. ఏమేమి బ్లూగా మారినాయి? షాంపూ మారింది, సర్ఫ్ మారింది. ఓకే, ఎంత పర్సెంటేజ్ యాసిడ్? డార్క్ యాసిడా, లైట్ యాసిడా, కాన్సన్ట్రేషనా, లైట్ యాసిడా? అంటే ఆమ్లం యొక్క శాతము ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది ఎంత తెలవాలి? పిహెచ్ పేపర్ వాడతాం. ఏం వాడతాం? పిహెచ్ పేపర్ వాడతాం. పిహెచ్ పేపర్ మన మూడో టెస్ట్, బ్లూ లిట్మస్ ఒకటో టెస్ట్, రెడ్ లిట్మస్ రెండో టెస్ట్, పిహెచ్ పేపర్ మూడో టెస్ట్. అది మిగిస్తా నేను రైట్. ఓకే జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏం ప్రయోగం చేస్తున్నావు చూడండి. ఇదేంటిది? బ్లూ పక్క బ్లూ. ఇప్పుడు ఒక పదార్థాన్ని టెస్ట్ చేస్తున్నావు నువ్వు డైరెక్ట్ గా బ్లూని నాన్న కింద పెట్టుకో. అంటే అంటే అది ఇట్లా పెట్టరా కలర్ మారిందా? ఏం మారలేదు. రెడ్ ముక్కి ఏదో ముక్కి ఇచ్చారులే. ఇప్పుడు చూడరా నేను సగం ముక్క చూసుకో. అదే ఇప్పుడు రెడ్ చూడరా, రెడ్ పట్టు ఇంకా దానికి ముందు తీసుకో. రెడ్ ఇది ఏంటిది? ఇది రెడ్ ఇప్పుడు పెట్టుకు దాని మీద. రెడ్ బ్లూ అవుతుంది, రెడ్ బ్లూ అవుతుంది. సో మన సెలైవా ఏంటిది? సెలైవా ఏంటిది? బేస్. సెలైవా బేస్. అరే స్వెట్ ఏంటిదిరా? స్వెట్ ఈజ్ యాసిడ్. స్వెట్ ఈజ్ యాసిడ్. సెలైవా బేస్. ఓకేనా రవి సారు? సో స్వెట్ యాసిడ్.
ఆడితే కలర్ కనపడదురా మళ్ళీ ఆరబెట్టి కూడా వస్తారు కలర్ కనపడదు మామూలు కత్తిర మామూలు కత్తి చాకు అనుకుంటాం మనం చాకుతో కట్ చేస్తాం ఏం పడుతుందిరా లడ్డు పడుతుంది రక్తమేనా అది మరి రక్తమేనారా మనం ఒక కెమికల్ కలిపినాం ఏంటిది మిత్తై అంటే మొత్తం కట్ చేయకుండా ఇట్లా జస్ట్ కట్ చేస్తారు బ్లడ్ అనిపిస్తుంది కదా మీరు కూడా ఇట్లే రక్తం కక్కుని చేస్తారు తప్పు మా తప్పుడు పనులు చేయొద్దు అంతరాలు కొనాలా ఈ అంతరాలు కొనుక్కోండి అలాంటి ఏం జరగదు మామూలు నిజంగా అంతరాలు కొనుక్కొని బాగుంటుంది అనుకుంటారు మీరు ఎంటర్ అట్లా అనమాట వాళ్ళు చేసి మొత్తం కట్ చేస్తే ఎందుకంటే మొత్తం పూర్తిగా ఎర్రగా అది రాదు దీనికి ఉన్నదాన్ని బట్టి కొంతే పడింది అట్లా పాఠం చెప్తున్నాం రెడ్ కలర్ పూసినాం వాస్తవంగా ఏం పూసినాం పసుపు పూసిన కాగితం పైన సరుకు పూసాం సో పసుపు ఒక న్యాచురల్ ఇండికేటర్ ఒక న్యాచురల్ ఇండికేటర్ దాని మీద సరుకు పోసినప్పటికీ ఏమైంది రెడ్ కలర్ వచ్చేసింది వస్తుందా రెడ్ కలర్ ఏమొచ్చిందా సో పసుపు న్యాచురల్ ఇండికేటర్ సాటి సూచిక అంటారు దానిపైన సరుకు ఒక బేస్ క్షారం ఇది పూస్తే ఏమైంది రెడ్ కలర్ వచ్చింది పిహెచ్ పేపర్ ఏం తెలుస్తుంది మనకి ఫస్ట్ రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్ అనుకున్నాం ఎంత బేస్ ఇది చెప్తారు ఎంత పర్సంటేజో ఇది చెప్తారు అంటే ఇది 9-10 వచ్చింది అంటే క్షారము శాతము చాలా ఎక్కువ ఉన్నట్టు బేసిక్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఓకేనా ఇప్పుడు చూడు టమాటో పెడతాను రెడీయా రెడీ సార్ రెడీ రెడీ నెంబర్ 1 సిక్స్ వరకు యాసిడే సిక్స్ వరకు కదా ఫోర్ వచ్చిందంటే యాసిడ్ పర్సంటేజ్ బాగానే ఉంది షాంపూ ఏంటిది షాంపూ రెడీయా ఇప్పుడు చూడండి షాంపూలో పెడుతున్నా దీన్ని రెడీయా కూర ఇది బేస్గా
7 ప్లస్ వస్తాయి. షాంపూ ఇప్పుడు చూసుకోండి. బేస్ షాంపూ బేస్ రైటా. ఈరోజు మనం 4 ఎక్స్పెరిమెంట్స్ చేసినాం. ఒకటేంటి, బ్లూ లిట్మస్ సబ్స్టెన్స్ టచ్ చేస్తే రెడ్గా మారితే అది యాసిడ్, రెడ్గా మారితే యాసిడ్. ఇవే మారినాయి, టొమాటో మారింది, లెమన్ మారింది, ఇంకా సర్ఫ్ మారింది, కొద్దిగా షుగర్ కూడా కొద్దిగా మారింది కదా. రెండోది రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్, రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్. ఏమేమి బ్లూగా మారినాయి, షాంపూ మారింది, సర్ఫ్ మారింది, సోడుపు మారింది, మారింది. ఓకే, ఇది రెండు ఎక్స్పెరిమెంట్. మూడోది ఏంటి, న్యాచురల్ ఇండికేటర్. పసుపు పూసిన కాగితాల పైన సర్ఫ్ రాసినాం, ఏమైందిరా, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వల్ల రెడ్ కలర్ వచ్చింది. పసుపు అనేది ఒక సహజ సూచిక, న్యాచురల్ ఇండికేటర్. న్యాచురల్ ఇండికేటర్ కాబట్టి న్యాచురల్ ఇండికేటర్ పైన వేరే ఏ పదార్థం పూసినా కూడా వేరే కలర్ వస్తుంది. సరే పూసినాం, రెడ్ కలర్ వచ్చింది. కొంతమంది మీకు ఐడియా ఉందో లేదో, పెళ్ళిళ్ళప్పుడు పసుపులో కొంత సర్ఫ్ వేస్తారు, రెడ్ కలర్ వస్తుంది. బొట్లు కిట్టి పెడతారు, కాలకి రాస్తారు, పారేనని రాస్తారు కదా. ఇంకా మీకు మనం మోదుగు పూలు ఉంటాయి కదా, వాటి ఉడికేసాం అనుకో, ఇలా పసుపు వేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది, బ్రైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది, బ్రైట్ షైనింగ్ ఆరెంజ్ కలర్ వస్తుంది. నాలుగో టెస్ట్ మనకు పిహెచ్. యాసిడ్ అనుకున్నాం, బేస్ అనుకున్నాం. ఎంత యాసిడ్ పర్సంటేజ్ పిహెచ్ పేపర్తో చూసినాం మనం కదా, ఎంత బేస్ పిహెచ్ పేపర్తో చూసినాం. ఇటు పక్క మొత్తం యాసిడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ నుంచి బేస్ ఉంది చూసినా. సో మనం ఒక పదార్థము యాసిడా బేసా తెలుసుకున్నాం, ఎంత పర్సంటేజ్ యాసిడ్ ఎంత పర్సంటేజ్ బేసో కూడా తెలుసుకున్నాం.